तेलंगाना जिना समिति सदर प्रोफेसर कोदंडा राम ने एक प्रेस मीट मुनाकिद की और कहा कि सियाह ने तेलंगाना की ख्वाहिशात को नजरअंदाज कर दिया है। वज्राला के पास कोई तारीखी और तहरीकी जज्बा नहीं, अवाम की राय लिए बगैर के सियाह कौमी पार्टी कैसे बना सकते हैं। आंध्रा कायदीन तेलंगाना की दौलत की हिफाजत के लिए हिंदुस्तान में शामिल हो रहे, के सियाह हुकूमत ने तेलंगाना के वजूद को कमजोर कर दिया। दरिया कृष्णा के पानी पर काफी तनाजा है। तेलंगाना की अवाम को इस हाल में लाया गया है कि उन्हें दोबारा मुतहरिक किया जा सके। चंद्रबाबू और शर्मिला तेलंगाना में इख्तदार के लिए असेंबली इजलास मुनाकिद कर रहे। बीजेपी का वाहिद मकसद तेलंगाना में इख्तदार में आना और इससे हिंदू रियासत बनाना है। కానీ బాలగోపాల్ బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఆటిట్యూడ్ ఉంటే ఇక తెలంగాణ తప్పించి తెలంగాణ వాళ్ళు నిన్న మార్గమే ఇంకా ఎట్లా వస్తుంది ఇప్పుడు కనీసం అవగాహన చేసుకోవాలని కూడా ఆయన తెచ్చిస్తున్నాను కూడా చూపిస్తాడు. అది అప్పటి ఆంధ్ర ప్రాంతం యొక్క స్టాండ్ కృష్ణానది మీద. అక్కడ నుంచి కృష్ణానది పునఃపాణీల ఒక పునఃపంపిణీ ఉద్యమం అప్పటి నుంచి మన తెలంగాణ ఉద్యమ కాలంలో దాని గురించి చాలా మాట్లాడారు. తెలంగాణ కృష్ణా నదిలో రావాల్సినటువంటి వాతావరణం మహబూబ్ నగర్కి ఇంకా ఎక్కువ అన్యాయం జరిగినటువంటి విషయం కూడా మనం మాట్లాడుకోవచ్చు. దాని మీద కన్ఫ్యూజ్ అయ్యారు. నేను విశాఖపట్నంలో దశా దిశ కార్యక్రమంలో చెప్పింటే కృష్ణా నది గురించి వీళ్ళ వాటాల గురించి మనం జరిగిన అన్యాయం గురించి కాంగ్రెస్ నాయకులంతా ఉన్నారు, చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు ఆ మీటింగ్ ఆ దశా దిశ కార్యక్రమం. కొంతవరకు వాళ్ళు కన్విన్స్ కూడా అయ్యారు. దాని కొరకు మనం విడిపోవాలా, ఆ సమస్యను మనం పరిష్కరించుకోలేమని వాళ్ళు ఒక మా వాళ్ళ తరఫున వాళ్ళు సత్యం పరిష్కరిస్తే ఈ సమస్య ముందు పరిష్కరిస్తే నేతో పరిష్కారం చెప్పండి అని మనం ఆ రోజు మాట్లాడాలి. తెలంగాణ వస్తూనే ప్రాధాన్యత ప్రధానంగా ముఖ్యమంత్రి తెరాస పార్టీ చేయవలసింది ఏంటంటే కృష్ణానది తెలాల్సిన వివాదాన్ని పరిష్కరించి కృష్ణానది మీద జరిగే ప్రాజెక్టు ముందే కట్టి ప్రాధాన్యతగా మనం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఒక హక్కుగా మనకి అది వచ్చేది, మనకు హక్కు ఉన్నది. అది కాకుండా పాలమో నగరాలు దిగాలు కొంత ప్రారంభించి నేను ఇక్కడ ఆపేసి కాళేశ్వరం ఉంటాయి. కాళేశ్వరం ఎందుకు అడుగుతుంది, అది ఎప్పుడైనా మనకి కాళేశ్వరం ఎప్పుడైనా కట్టుకోవచ్చు. గోదావరి నది మీద అంత కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ ఇక్కడ నీళ్లు రావాల్సిన తోట నీళ్లు మీకు నీళ్ళంటే కృష్ణానది నీళ్ళే ఒక రకంగా